గోదావరి జిల్లా గోకవరంలో రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి పెరగడంతో గోకవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. ప్రజల్లో జాగ్రత్తలు లేకపోవడం వల్లే కరోనా వైరస్ వ్యాధి తగ్గడం లేదన్నారు. ముఖ్యంగా ఆదివారం మాంసం దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. కారణంగా వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకు ఆదివారం మాంసం దుకాణాలను నిషేధించడం జరిగిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్నాను. గోకవరం గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ప్రబలుతున్నందున గ్రామంలో ఆదివారం కూడా ఈ ఎన్వి నాన్ వెజ్కి సంబంధించి చేపలు మాంసం అన్నీ కూడా రొయ్యలు అమ్ముతుంది కానీ ఏదైనా సరే ఎన్వి సంబంధించి నిషేధించడం జరిగింది. ఈ షాపుల దగ్గర ఎక్కువగా జనం సామాజిక దూరం పాటించడం ఒకరి మీద ఒకరు పడిపోయి చేయడం వల్ల కరోనా ఎక్కువగా ప్రబలుతున్నందున ఇది తీసుకోవడం ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా మన స్థానిక ఎంఆర్ఓ గారు అయితేనే ఎండో గారు వీళ్ళందరూ కూడా ఆదేశాల మేరకు మనం ఇది ఈ వారం నుంచి కూడా పూర్తి స్థాయిలో అమలు జరపాలని చెప్పేసి అందరి షాపు ఓనర్స్ కూడా ఇందులో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ శానిటైజేషన్ ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, ప్రతి పాజిటివ్ కేసు దగ్గర కూడా శానిటేషన్ చేయించవలసింది కాను, అలాగే గ్రామంలో బాగా నిల్వ ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా గుర్తించి శానిటేషన్ చేయవలసింది కాను, అలాగే గ్రామంలో ఇటీవల ఎక్కువగా వర్షాలు పడుతున్న కారణంగా నీరు కలుషితం అవుతుంది అన్న విషయంతో నూతుల్లో కోఆర్డినేషన్ చేయడం, అలాగే అక్కడన్నా తప్పుడున్నా సరే కొట్టించడం ఈ కార్యక్రమాలు కూడా మంచి చేయడం జరుగుతుంది.